ప్రైస్లు జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ప్రతి ఒక్కరూ కూడా ఆశతో ఎదురు చూసేది దేని కొరకంటే, దేవుడు నా పట్ల కార్యం చేయాలి, నా కుటుంబం పట్ల కార్యం చేయాలి, నా భవిష్యత్తు పట్ల కార్యం చేయాలి, నాకు కలిగి ఉన్న వారి పట్ల దేవుడు కార్యం చేయాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు దేవుని దగ్గర ఆశతో ఎదురు చూస్తున్న నీతో దేవుడు సుటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనము ఆశతో ఎవరి వైపు ఎదురు చూస్తున్నామంటే మనము తెలిసి ఉండాలి. ఎవరితో మనము ఆశతో ఎవరి కోసం ఎదురు చూస్తున్నామంటే నిజమైన దేవుడు, జీవము గల దేవుడిని మనము కలిగి ఉన్నాము. కనుక ఆ మహాదేవుని వైపు ఆశతో ఎదురు చూస్తున్నాం. కానీ చాలా రోజులు బట్టి కొంతమందికి నిరాశ, నిస్పృహ కలుగుతుంది. ఎదురు చూస్తున్నాము కానీ దేవుని కార్యం జరగట్లేదు నువ్వు అనుకుని నిరాశ చెందుతున్నావు. చూడు, ఒక్కసారి దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం అంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలిగిస్తుంది. అంటే ఆ వాక్యము వెలుగులోను నడిచినప్పుడు తప్పకుండా కార్యం జరుగుతుంది. దేవుడు కార్యం జరగాలి అంటే మొట్టమొదటిగా ఈ అనుభవం మనకు ఉండాలని మాట్లాడుతున్నాడు. 145వ కీర్తన 18వ వచనం అంటాడు, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ. అంటే నిజముగా మొరపెట్టడం అంటే ప్రాణము, దేహము, ఆత్మతో, అంటే పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాకు నీవు మనము చేసుకుంటే తప్పకుండా ఆయన నీ పట్ల కార్యం చేస్తాడని నమ్ముచూ ఉన్నాను. ఎరుపు కావాలి నీకు, ప్రాణాత్మ దేహముతో దేవుని దగ్గర ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. అందుకని దావీదు అంటే, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకరమగునుగాక. మన నోటి మాటలు, హృదయ ధ్యానము దేవుడి దృష్టిలో అంగీకారం కావాలి అంటే నీకు నాకు ఏం అవసరం అనేది దేవుడు సుట్టిగా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్న మాట. కనుక అట్టి అనుభవము కలిగి ఉండాలి. నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు నిజమైనగా దేవుడితో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణశక్తితో, అది నిజమైన అనుభవం. రెండవ విషయం దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అపొస్తలుల కార్యాలు 1:14 వచనములో ఆదిమ సంఘము పరిశుద్ధాత్మ కొరకు, తండ్రి వాగ్దానము కొరకు, తండ్రి చేసిన వాగ్దానము కొరకు వారు కనిపెడుతూ ఉన్నారు. ఆ వాగ్దానము కోసం ఏ విధంగా కనిపెడతాడు దేవుడు కార్యం కోసం? వారిలో ఏ అనుభవం ఉందంటే, వారిలో ఉన్న అనుభవము వారు ఏక మనస్సు గల వారే ఎడతెగగా ప్రార్థిస్తున్నారంట. నీవు నీ కుటుంబం ఏక మనసుతో ప్రార్థించినప్పుడు, నీవు నీ సంఘం ఏక మనసుతో ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఒకటి ఏక మనసు ఉండాలి, రెండు ఎడతెగని ప్రార్థన. ప్రార్థన అనే దానికి మనకు అస్సలు బ్రేక్ అనేది ఉండకూడదు. ఎప్పుడు మన ఇంట్లో, మన సంఘములో, మన వ్యక్తిగతమైన జీవితంలో ప్రార్థన ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు బలమైన కార్యం చేస్తాడని సుటిగా స్పష్టంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా గమనించండి. ఆయన పిల్లలుగా ఉండే మనకు ఏ అనుభవం కావాలి? ఒకటి, ఆయనతో గడపడానికి నిందారహితంగా ఆయనతో గడపాలి, యథార్థంగా ఆయన దగ్గర గడపాలి, పవిత్రంగా ఆయన దగ్గర గడపాలి, పరిశుద్ధంగా ఆయన దగ్గర గడపాలి. అప్పుడే కదా మన ప్రార్థన ఆయన అనుకిస్తాడు. ఒకటి, రెండు, ఏక మనసుతో ప్రార్థించాలి. మూడు, ఎడతెగని ప్రార్థన అనుభవం కలిగి ఉన్నప్పుడు దేవుని ఆత్మ కోసం వారు ప్రార్థించినప్పుడు, అపొస్తలుల కార్యాలు 2:1 మొదటి వచనంలో చూస్తున్నట్లయితే అందరి మీద పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. అందరి మీద ఆయన ఆత్మ వ్రాలినట్లుగా కనపడుతుంది. వాళ్ళందరూ దేవుని శక్తితో నింపడినట్లుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. కనుక నీవు అట్టి అనుభవం ఉంటే దేవుడి కార్యాన్ని నీవు తప్పకుండా చూస్తావని మాట్లాడుతూ ఉన్నావు. అనుభవంలో వారు పెరిగినప్పుడే కదా ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయి. వాళ్ళు ఎంతమందితో ప్రారంభమైంది, ఎలాగా ఆ సంఘ విస్తరించింది చూసినట్లయితే వారిలో ఉన్న అనుభవం ఏంటి అంటే, యేసు ప్రభులు వారు 12 మందితో ప్రారంభించిన సంఘం ఇక్కడ ఆయన ఆరోహణమైన తర్వాత 120 మంది మిగిలి ఉన్నారని అపొస్తల కార్యంలో 1:5 మనకు కనబడుతూ ఉంది. వాళ్ళ 120 మంది కలిసి వారు ఏక మనసుతో ఎడతెగ్గ ప్రార్థించినప్పుడు పౌలు గారు ప్రసంగం చేస్తే అపొస్తల కార్యాల్లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ
మనము అపొస్తలుల కార్యాలు 2:41 మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారంట. అంటే ఎంత నుంచి ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి వెళ్ళిందో చూడండి. 12 గంటల నుంచి ప్రారంభమైన సంఘం 120 మంది నుంచి ఆదిమ సంఘం ఇప్పుడు 3,000 మంది సంఘం చేర్చబడడానికి కారణం ఏంటంటే వారిలో ఎడతెగని ప్రార్థన ఉంది, ఏక మనసు కలిగిన ప్రార్థన ఉంది, అక్కడ అభివృద్ధి ఉంది, అక్కడ ఆశీర్వాదం కనబడుతుంది. నీ జీవితంలో అభివృద్ధి కావాలన్నా, ఆశీర్వాదం కావాలా నీకు, నీ ఇంటికి, నీకు, నీ యొక్క స్నేహితులకు, నీ కలిగి ఉన్న వారందరికీ అనుభవం అవసరం. ఎడతెగని ప్రార్థన, ఏక మనసు ప్రార్థన, కేవలం ఈ 10 డేస్ కోసమే ప్రార్థన చేసి మిగిలిన రోజులు విడిచిపెట్టడం కాదు, కానీ నిత్యము ఆయన పిల్లలైన మనము ప్రార్థించే అనుభవం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే అనుభవం ఉందో అపొస్తల కార్యాలు 3:41 మనం చూడగలిగితే ఇక్కడ 3వ వచనం దగ్గర అక్కడ ఒకడు ఉంటాడు, పుట్టినది మొదలుకొనుకుంటాడు, అడు శృంగారపు దేవాలయం గేటు వద్ద అడుక్కుంటున్నాడు. పేతురు యోహానులు ప్రార్థన చేసి ఉన్నారు. వారు ఎలా ప్రార్థన చేశారు అంటే విశ్వాసముతో వారు ప్రార్థించున్నప్పుడు. పుట్టినది మొదలుకొని కుట్టువాడు లేచి గంతులు వేశాడు అంటే కారణం వారిలో ఉన్న విశ్వాసం, విశ్వాసంతో కూడిన ప్రార్థన. అది అనుభవం నీలో ఉన్నప్పుడు, నాలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు కార్యాన్ని చూస్తావు. అయితే మనలో ఏంటంటే దేవుని ప్రార్థించేటప్పుడు, దేవుడితో గడిపేటప్పుడు సహనముతో గడిపే అనుభవం కావాలి. అక్కడ 40వ కీర్తన మొదటి వచనంలో అన్నాడు, సహనముతో నువ్వు గడపాలంటే దేవుడి దగ్గర సహనముతో దినమునకు ముమ్మారు దానియేలు దేవుని దగ్గర గడిపినప్పుడు దేవుడు దానియేలు జీవితంలో అద్భుతాలు చేయలేదా? సింహంబోల్లో నుంచి విడిపించలేదా? శర నుంచి విడిపించలేదా? శ్రమ నుంచి విడిపించలేదా? నిన్ను నన్ను కూడా అట్టి అనుభవంలో నుంచి నడిపిస్తాడు దేవుడు. ఈ అనుభవం కావాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఇలా చెప్పుకుంటూ పోతూ ఎంతో వాక్యం ఉంది. దయచేసి సమయం లేక ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వినుకులు ఆయన ఫలింప చెయ్యునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు శుభకార్యం జరుపుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. భారతదేశ రక్షణ కొరకు, పరిశుద్ధ పట్టణం యెరూషలేము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన గొప్ప దేవుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడుగుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇది పాస్టర్ జోసెఫ్ పిట్టలేమ్మ. గాడ్ బ్లెస్ యు ఆల్.